శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల గెలుపు రచన కావిలిపాటి విజయలక్ష్మి గారు నువ్వు నీ పిల్లల్ని తీసుకొని మరీ వెళ్ళు అనంత్ గొంతు కంగుమంది చివారిన వెనుతిరిగి రోషంతో నాసికా పుటాలు ఎగరేస్తూ చురుగ్గా వాడిగా అనంత వైపు చూస్తూ ఏమంటున్నారు అంది పార్వతి నీ వెంట నీ పిల్లల్ని తీసుకువెళ్ళు ఆమె చూపుల నుంచి ముఖం చాటు చేసుకుని అన్నాడు అనంత్ నా పిల్లలు ఎలా అవుతారు తొమ్మిది నెలలు మోసి కన్నావు కనుక పాలిచ్చి పెంచావు కనుక అయినా ఆ పిల్లలపై నాకు హక్కు లేదంటుందేమో చట్టం నేను పిల్లలు కావాలని ఏడిస్తేగా కోర్టు చట్టమును మీరు కావాలని ఏడవకపోయినా వాళ్ళు మీకే చెందుతారు పెంచండి అని విసురుగా ముందు కడుగేసింది పార్వతి వెళ్ళు పీక నుల్మి చంపేస్తాను వెదవల్ని టక్కున ఆగిపోయింది పార్వతి అతని మాట వింటూనే నిజమే అతను అంత పని చేయగలడు వ్యసనపరుడికి వివేకం ఎక్కడ ఉంటుంది అనుకున్న పార్వతి చీత్కారంగా అతని వైపు చూస్తూ అసలు మీరు పెళ్ళెందుకు చేసుకున్నారు పిల్లల్ని ఎందుకు కన్నారు అని అడిగింది నిన్ను పెళ్లి చేసుకోకపోతే నాన్న ఆస్తి ఇవ్వనన్నాడు అందుకని చేసుకున్నాను అయినా పెళ్లికి ముందు నిన్ను హెచ్చరించాను గుర్తు తెచ్చుకో కాస్త ఆలోచించి నాతో పెళ్ళికి సిద్ధపడు అని తర్వాత పిల్లల్ని ఎందుకు కన్నావు అని కదూ రెండో ప్రశ్న అని నవ్వి పాపం నేను స్థిరబుద్ధివాణ్ణి కాదని తెలిసి నువ్వెందుకు కన్నావని నేను ప్రశ్నిస్తే ఆమె వైపు కవ్వింపుగా చూశాడు మీరెందుకు మీరు మీరు అని పెదవులు వణుకుతుంటే నీరు చిమ్మే కళ్ళతో అసహ్యంగా అతని వైపు చూస్తూ ఎందుకు నాతో కాపురం చేశారు అంది పార్వతి నువ్వు నన్ను రెచ్చగొట్టేదానివి వాలు కుర్చీలో కూర్చుంటూ అన్నాడు అనంత్ అలా అనకపోతే నా అవసరం నీతో తీర్చుకున్నాను అని అనరాదు భార్యతో కాపురం చేస్తే పిల్లలు పుడతారని వారి బాధ్యత నెత్తిన పడుతుందని తెలియదు మీకు ఎవరితనన్నా ఉంచుకోవాల్సింది బోలెడు ఆస్తి ఇచ్చిపోయేదిగా మీ నాన్న నువ్వు పోతున్నావుగా అదే చెయ్యాలి ఇక చూడు పొయ్యేదానివి మర్యాదగా వెళ్ళిపో నా చేత ఇంకా వాగించకు అసలు నీ నోరింత పెరగటానికి ఇంట్లోంచి పోయేంత తెగువ ధైర్యం రావటానికి కారణం మా నాన్నగారు నిన్ను చేసిన గారం అమ్మ నాయనమ్మ చేసిన ముద్దు మీ అన్నయ్య ఇచ్చిన కొమ్ములు కుండెడు పాలల్లో ఒక్క విషపు బొట్టు అందరి గారాభం ముద్దు పొందగలిగిన నేను ఒక వ్యసనపరుణ్ణి పొగరబోతుని నోర్మయ్ యూ గెట్ అవుట్ జానీ యువతలికి రా తలుపుచాటును నిల్చొని వాదించుకుంటున్న తల్లిదండ్రుల వైపు బిక్కుబిక్కుమని చూస్తున్న మూడేళ్ల అమ్మాయిని పిలిచాడు అనంత్ యువతలికి వచ్చి తండ్రి కూర్చీ పట్టుకొని నిల్చుంది జానకి పో మీ అమ్మ పిలుస్తుంది అన్నాడు అనంత్ నా బట్టలు పెట్టే యువత పడేయండి అంది పార్వతి రుద్దస్వరంతో దగ్గరగా వచ్చిన జానకిని మరింత దగ్గరికి పొదుముకుంటూ ఏమీ ఇవ్వను నీ బాబు అన్న కొన్న బట్టలు ఏమీ లేవు రాసి చేశావుగా నాకు నాతో ఈ సంసారం అక్కర్లేదని తొందరగా వెళ్ళు ట్రైన్ తప్పిపోతే స్టేషన్లో పడేడుస్తావు అని రంగన్న పిలిచాడు నౌకర్ని వాడు పిలుపు విన్న వెంటనే బాబయ్యా అంటూ వచ్చి నిల్చున్నాడు బండి తీసుకురా అమ్మగారిని స్టేషన్కి దిగబెట్టు అన్నాడు అనంత్ రంగన్న వెళ్ళగానే గదిలోకి వెళ్ళి తొట్టిలో నిద్రపోతున్న ఆరు నెలల బాబుని చేతుల్లోకి తీసుకున్నాడు బొద్దుగా తెల్లగా రబ్బరు బొమ్మలా ఉన్న ఆ అబ్బాయిని హృదయానికి హత్తుకున్నాడు గడపలో నిల్చున్న పార్వతి చూడదు అనుకున్నాడు కానీ ఆ దృశ్యం ఆమె చూపుల్ని దాటిపోలేదు మృదువుగా ఆ బాబు బుగ్గల్ని తలని ముద్దు పెట్టుకుంటుంటే గాఢ నిద్రలో మేల్కొని బాబు గొంతు విప్పాడు గబగబ యువతలకొచ్చి వా చాపిన పార్వతి చేతుల్లో ఆ బాబు నుంచి వెనుదిరిగి లోపలికి వెళ్లి తలుపులు దబాలను మూసుకున్నాడు అనంత్ జీవితకాలంలో ఎప్పుడూ తిరిగి పిల్లలు నిమ్మని అడగనని కాగితం రాసివ్వండి అంది పార్వతి మూసిన తలుపుల దగ్గరగా నడిచి అతనికి వినిపించేలా ఇదిగో ఈ కాగితం చివర సంతకం చేశాను నీ ఇష్టం వచ్చినట్లు రాయించుకో అని కిటికీ చువ్వల మధ్య నుంచి ఓ అరటా ఓ తెల్ల కాగితం మడిచి బయట వరండాలో పడేలా విసిరాడు అనంత్ కాగితం తీసుకుని జానకిని ఓ చేత్తో పట్టుకుని వాకిట్లో నిల్చున్న బండి వైపు నడిచింది పార్వతి బండిలో కూర్చుని పార్వతి వైపు జాలీగా చూస్తూ కొంచెం ఆలోచించండి అమ్మగారు ఆ ఒక్క వ్యసనం తప్పితే చిన్నబాబు చాలా మంచివారు మంచి మనసాయింది అన్నాడు రంగన్న ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను రంగన్న తాత నాలో ఓర్పు నశించింది జానీ పెద్దదవుతోంది ప్రతిరోజు ఇంట్లో జరిగే రభస చూస్తుంది పసివాళ్ల భవిష్యత్ గురించి ఆ ఇంటికి దూరం కాక తప్పదు ఆయన మారతారనే ఇంతకాలం సహించాను మరి ఆ మనిషి మారతారనే ఆశ నాకు లేదు పిల్లల జీవితాలు వక్రం కాకుండా కాపాడుకోవాలి అందుకే నేను వెళ్ళిపోతున్నాను అంది పార్వతి అన్నయ్య గారింటికి వెళ్తారమ్మా అడిగాడు రంగన్న అన్నయ్య లేరుగా అందరినీ అభిమానించే వారందరినీ పోగొట్టుకున్న దరిద్రురాలని నేను మరెక్కడికి వెళ్తారమ్మా పిల్లలతో ప్రపంచంలో ఒంటరిగా ఎలా బ్రతుకుతారమ్మా బండి మళ్ళించమన్నారా వద్దొద్దు నేను బ్రతకగలను నేను చదువుకున్నాను తాత నాలుగు ప్రైవేట్లు చెప్తాను లేదా ఎవరింట్లోనన్నా ఊడిగం చేసి బ్రతుకుతాను పిల్లల్ని పెంచుకుంటాను అంతేకాని మీ చిన్నబాబు ముఖం మరి చూడను మరీ మాట్లాడలేదు రంగన్న ఎద్దుల్ని అదిలించాడు అవి పరుగులంకించుకున్నాయి బండి ఆపమని అరుస్తూ కొంత దూరంలో అప్పుడు పరిగెత్తుకొస్తూ కనిపించాడు పార్వతికి రంగన్న రంగన్న ఎందుకో అప్పుడు వస్తున్నాడు బండి ఆపమంటున్నాడు అంది పార్వతి బండి ఆపి వెనదిరిగి చూశాడు రంగన్న పది నిమిషాల తర్వాత బండిని చేరుకున్నాడు అప్పుడు అప్పటిని చూస్తూనే పార్వతి కళ్ళల్లో నీరూరింది అమ్మా అమ్మగారు మీకెమ్మన్నారు అని కొన్ని ఐదు రూపాయలు కాగితాల కట్ట బండిలోకి విసిరాడు అప్పుడు అవును తన దగ్గర ఒక్క పది రూపాయలు మాత్రమే ఉన్నాయి ఇంట్లోంచి చూస్తూ అవే మొలలో దోపుకుంది ఆ డబ్బు తీసుకుంది చేతిలోకి తల వంచి ఉన్న ఆమె వైపు కలవరంగా చూస్తూ చిన్నమ్మాయి గారు ఇంటికి వచ్చేయండి అమ్మా చిన్నబాబు మంచం మీద బోరగిలా పడుకుండిపోయారు నాకు ఈ డబ్బు మీకు ఇవ్వమని ఇచ్చిన తర్వాత ఆ బాబుగారి ముఖం ఎప్పుడూ అలా చిన్నబోయి ఉండటం నేను చూడలేదు ఆయనే మార్తారు రండమ్మగారు అన్నాడు అర్థిస్తున్నట్లు అప్పుడు ఇంతగా అభిమానించే మీరంతా ఉన్నారు కదరా మీ చిన్నబాబు గారికి మరేం పర్వాలేదు ఆయన బ్రతకగలరు మరి మాట రాలేదు ఆమెకి దుఃఖం ముంచుకొచ్చింది రంగన్న ఎద్దుల్ని అదిలించాడు అప్పుడు వెనుదిరిగి వెళ్తూ కుర్రోళ్ళ క్షేమం మీ క్షేమం ఓ కార్డు ముక్క రాస్తుండ రాస్తూ ఉండమ్మగారు అన్నాడు వెళ్ళిపోతున్న అప్పటివైపు తడికళ్లతో చూసింది పార్వతి శ్రీహరిపురం కనుమరగ కనుమరగైపోతోంది బరువుగా ఊపిరి పీల్చి వదిలింది కనులు ముఖం తుడుచుకొని జాని సరిగ్గా కూర్చో అమ్మా అంది పార్వతి కూతుర్ని దగ్గరకు తీసుకుంటూ అమ్మా నాన్నగాళ్ళు లాలేంతమ్మా వచ్చే రాని మాటలతో అడిగింది జానకి వస్తారు విసుగ్గా జవాబిచ్చింది మనం తాతగారింటికా వెళ్తున్నాం మళ్ళీ అడిగిందా అమ్మాయి అవును మరేం మాట్లాడలేదు జానకి కొంతకాలం క్రితం వెళ్ళిన తాతగారింటిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ చేతిలో ఉన్న డబ్బు లెక్క చూసింది రెండు వందల రూపాయలు వీటితో తంపేసుకున్నారు భార్యాభట్ట భార్యా బిడ్డల బంధం అతను తెంచుకున్నాడా తానా ఏమో ప్రతి రాత్రి నరకాన్ని చూసే ఆ ఇంట్లో తాను నిలవలేకపోయింది ప్రతిరోజు ప్రతిక్షణం ఆ ఇంట్లోంచి ఆ భర్త నుంచి దూరం కావాలని ఐదు నెలలుగా ప్రయత్నిస్తూనే ఉంది కానీ ఇవాళ అది సాధ్యమైంది ఇంత తేలిగ్గా అనంత్ తనని వదులుతాడనుకోలేదు పిల్లల్ని తీసుకుపోమంటాడని అస్సలే అనుకోలేదు తన అదృష్టం బాగుంది అతని మూడు తనకి అనుకూలంగా ఉంది హమ్మయ్య రేపటి నుంచి ప్రతి రాత్రి సుఖంగా నిద్రపోవచ్చు గుండెల మీద చెయ్యించుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది స్టేషన్ దగ్గర బండాపాడు రంగన్న వెనుకకు వచ్చి జానకిని దింపి చంటిబాబుని పార్వతి చేతుల్లోంచి అందుకుంటూ మనసు మార్చుకొని మళ్ళీ తొందరగా వచ్చేయండి అమ్మగారు మీరు లేకపోతే మరీ బొత్తిగా పాడైపోతారు చిన్నబాబు గారు ఉన్న ఆస్తి ఆర్పేస్తారు అన్నాడు రంగన్న అలా చెప్తున్నప్పుడు అతని కళ్ళు చెమ్మగిల్లాయి అతని గొంతులో జాలి బాధ ధ్వనించాయి పార్వతి జవాబివ్వలేదు మౌనంగా బండి దిగింది ఎడ్లను విప్పి అమ్మగారు స్టేషన్లోకి వెళ్తున్న పార్వతిని పిలిచాడు రంగన్న నిల్చుని వెందురిగి చూసింది టికెట్ తీసి రైలెక్కిస్తాన రైలెక్కిస్తాను పాపని ఎత్తుకుంటాను అన్నాడు రంగన్న వద్దులే నువ్వు వెళ్ళిపో నే తీసుకుంటాను టికెట్టు అంది పార్వతి అయినా అతను వినిపించుకోలేదు ఆమె దగ్గరికి వచ్చాడు తాను ఎక్కడికి వెళ్తుందో రంగన్నకు తెలియటం ఇష్టం లేని పార్వతి తానే టికెట్ కొనుక్కుంది మరో పావుగంట తర్వాత ప్యాసింజర్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది రంగన్న జానకి నెత్తుకొని పార్వతి వెనక నడిచాడు ప్యాసింజర్ ఆ స్టేషన్లో ఆగేదే ఐదు నిమిషాలు ఒక చేత్తో బాబుని హృదయానికి అదుముకొని రెండవ చేత్తో కంపార్ట్మెంట్లోకి ఎక్కబోతూ చూవ పట్టుకుంది ఆమె పైట చెంగు పట్టి ఎవరో లాగటంతో అదిరిపడి ఎవరది అంటునే చూపులు వెనక్కి తిప్పింది అనంత్ ఆమె గుండె ఓ క్షణం కొట్టుకోవడం మాని తర్వాత దడదడ కొట్టుకోవడం ప్రారంభించింది దిగు బండి కదులుతుంది అన్నాడు అనంత్ ఆహా వదలండి కొంగు నేను దిగను అంది పార్వతి ష్ ఇక్కడ నలుగురు మన మధ్య జరిగే రభస వినడం బాగుండదు అన్నాడు అనంత్ కుయ్యి అని కూతేసి బండి కదిలింది ఆమె రైలు పెట్టెలోంచి దిగలేదు అతను ఆమె పైట కొంగు విడవలేదు అసలు పెళ్లి చేసుకోవటం పెద్ద పొరపాటని ఆ క్షణంలో ఇద్దరు అనుకున్నారు నాన్నగారు అని చెప్పట్లు చేరిచి సంతోషంగా నవ్వుతోంది రంగన్న చేతుల్లో ఉన్న జానకి పాపం ఆ పసిపిల్లకేం తెలుసు తన తల్లిదండ్రులు గత జీవిత చరిత్ర ఏమిటో పెళ్ళికొడుకు వచ్చాడని గుసగుసలాడుకుంటున్నారు వీధి కోళాయి దగ్గర నిల్చున్న అమ్మలక్కలు ఏ పెళ్ళికొడుకు అనే వీధి వరండా వైపు చూసింది నిర్మల పువ్వుల సజ్జ చేత్తో పట్టుకుని వరండా మెట్లెక్కుతూ ఓ అన్నగారా ఇదేనా రావటం నవ్వుతూ పలకరించింది అతను జవాబుగా తల పంకించి నవ్వాడు చెప్పా చేయకుండా వచ్చినందుకు అతను బిడియపడుతుంటే ఎందుకు వచ్చాడు చెప్పా అని నిర్మల కలవరపడుతుంది వాళ్ళ వీధి ప్రహరి గోడ కానుకొని కొళాయి ఉంది ప్రహరీ లోపల వాకిట్లో చాలా పూల మొక్కలున్నాయి సాయంత్రం త్రినాథ వ్రతం చేద్దామన్నాడు ఆమె భర్త శంకర్రావు సాయంత్రం నాలుగు గంటలైంది ఆమె పూల సజ్జ పట్టుకుని వీధి వాకిట్లోకి వెళ్ళింది పువ్వులు కోస్తుంటే అమ్మలక్కల గుసగుసలు వినిపించాయి రండి ఇదేనా రావటం అవి అని చేరవేసి ఉన్న తలుపు తీసి లోపలికి నడిచింది నిర్మల ఆ ఇదే రావటం తడబాటుగా అని ఆమెను అనుసరించాడు పెళ్లి కొడుకు అనంత్ కూర్చోండి అని కూర్చి చూపిస్తూ అంతా బాగున్నారా అని అడిగింది నిర్మల బాగున్నారండి బెజవాడలో నా స్నేహితుడు పెళ్లికి వెళ్ళాను తోచక దానికేమిట్లేండి బంధుత్వం కలుపుకుంటున్న తర్వాత రాకపోకలుండాలిగా ఇప్పుడే వస్తాను అని లోపలికి నడిచింది నిర్మల పూజా ద్రవ్యాలు అమరుస్తున్న పార్వతి ఎవరొదిన వచ్చింది అని అడిగింది నెమ్మదిగా నీ మొగుడు అని నవ్వి కాస్త ముఖం కడిగి చీర మార్చుకో అంది నిర్మల చీపో నీదంతా హాస్యం అంది పార్వతి బుంగమూతి పెట్టి కావాలంటే చూడు ఆ గదిలో కూర్చున్నదెవరో ఆయన ఆయన పెళ్ళిక అందే మొగుడెలా అవుతాడు ఎందుకు వస్తారు ఇప్పుడు నెమ్మది బెజవాడలో ఫ్రెండ్ పెళ్ళికని వెళ్ళి తోచకా వచ్చాడట ఆహా అలా అయి ఉండదు తల అడ్డంగా తిప్పింది పార్వతి అన్నయ్య వచ్చాక ఏదో ఒకటి తేలుతుంది కదా తండ్రి కట్నం వద్దన్నాడు కొడుకు కావాలంటాడు తర్వాత తెలుస్తుంది కానీ లేచి తయారవు అలా చింపిరిగా అతని ఎదర పడకు త్రీనాథవద్రం త్రినాథ వ్రతం వచ్చేవారం చేద్దాంలే అని తను కాఫీ కలిపే ప్రయత్నంలో నిమగ్నమైంది నిర్మల చింకిగా అతని ఎదర పడకు వదిన హెచ్చరింపు నిజమే చాలామంది పెళ్ళికొడుకులు తనది ఛాయ తక్కువని పెదవి విడిచారు వచ్చిన కొద్దిమంది బోలెడు కట్నం కావాలన్నారు కానీ చూసిన వెంటనే అంగీకరించి కట్నం వద్దు అన్న సంబంధం ఇదే పెళ్లి కొడుకు గురించి అన్నయ్యకు ఎవరో చెడుగా చెప్పారట అన్నయ్య వద్దు అని తనకు నచ్చజెప్పపోతే తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుపట్టింది అనంత్ అందంగా హుందాగా ఉన్నాడు ఎంఏ చదివాడు బోలెడు ఆస్తి తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఇంతకన్నా ఏ ఆడపిల్ల మాత్రం ఏ ఏం కోరుకుంటుంది అదృష్టమో దురదృష్టమో ఆ సంబంధం తను అంగీకరించింది అంతేకాదు ఎన్నో సంశయాలతో సతమతమయ్యే అన్నకు ఖచ్చితంగా చెప్పింది తన నిర్ణయానికి తిరుగులేదని అయినా అనంత్ తల్లిదండ్రులు ఎంత మంచివారు ఆమె ఎంత నిండుగా లక్షణంగా ఉంది పెళ్లి కొడుకు తల్లి హోదాలో తనను ప్రశ్నించేటప్పుడు ఎంత సంస్కారలా ప్రవర్తించింది ఇప్పుడే అమ్మాయిని హడలగొట్టేస్తున్నావు అని అనంత్ తండ్రి కామేశ్వరరావు గారు చలోక్తి విసిరేసరికి అందరూ నవ్వులే పెదవులు కదిలీ కదలినట్లు నవ్వాడు అనంత్ ఏమిటి అలా నిల్చుండిపోయావు ఏమిటి ఆలోచిస్తున్నావు అని నిర్మల పక్కలో మోచేత్తో పొడిచేసరికి సబ్బు టవల్ తీసుకొని బాత్రూమ్ వైపు నడిచింది పార్వతి నిర్మల ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ ఆయన లేరా అండి అడిగాడు అనంత్ మా వారా అలా బజార్ వైపు వెళ్ళారు ఈ సరికి వచ్చేస్తుంటారు అంది నిర్మల కొంచెం దూరంలో ఉన్న కుర్చీలో కూర్చుంటూ ఐదు నిమిషాలు మౌనంగా దొరిలాయి నాన్నగారు ముహూర్తం నిర్ణయించేది ఉత్తరం రాస్తానన్నారు అని అనంత్ ముఖంలోకి చూసింది నిర్మల వచ్చే నెల పదిహేను అని అనుకుంటున్నారు ఒకటి రెండు రోజుల్లో మీకు లెటర్ వస్తుంది అన్నాడు అనంత్ సరిగ్గా నెల స్వగతంలా అంది నిర్మల ఇంతలో శంకరం వచ్చాడు అరటిపళ్ళు కొబ్బరికాయ తమలపాకులు వగైరా ఉన్న సంచి చేత్తో పట్టుకుని వస్తూనే హాల్లో బావగారు అని అనంత్ ముందుకు చాపాడు అతని చేతిని చెయ్యి కలిపి నొక్కి వదిలేస్తూ అన్నాడు అనంత్ మళ్ళీ నిర్మల వేసిన ప్రశ్నలే శంకరం వేశాడు ఆమెకు చెప్పిన జవాబులే శంకరానికి చెప్పాడు అనంత్ నవ్వుతూ పలకరించాడే గాని అనంత్ రాఖీకి కారణం అతను ఊహించలేకపోతున్నాడు అనంత్ గురించి చాలా విన్నాడు అస్సలు చెల్లెల్ని వాళ్ళు చూడటానికి వచ్చి నచ్చాకే భోగట్టాలు చేయటం ఆరంభించాడతను తల్లిదండ్రులకి ఒక్కడే కొడుకు కావడం పైగా డబ్బు గలవారి బిడ్డ కావటం అతనికి ఎన్నో చెడు అలవాట్లున్నాయి తాగుడు జూదం అలవాట్లున్నాయి డబ్బు దుబారా చేస్తాడట తల్లిదండ్రుల మాట ఖాతరు చేయడట హడలిపోయాడు తన తల్లి ఎలా ఉండేదో ఎప్పుడు ఎలా పోయిందో తనకి గుర్తులేదు తండ్రి తనను పార్వతిని ఉన్నంతలో ప్రేమగా ముద్దుగా పెంచాడు పార్వతికి పదేళ్లు నిండక ముందే ఆయన ఈ లోకాన్ని దాటిపోయాడు ఆయన ఇచ్చిన పెంకుటిల్లు నాలుగు వేల బ్యాంక్ అకౌంటు మాస్టర్ గిరి చేస్తున్న చెల్లెల్ని తాను ప్రేమగానే చూస్తున్నాడు తాను పెళ్లి చేసుకున్నాడు ఐదేళ్ల కిందట పార్వతికి బిఏ దాకా చదువు చెప్పించాడు అయితే ఈ ఒక్కగానొక్క చెల్లెల్ని ఆ వెసనపరుడి చేతిలో పెట్టటమా అనే బాధ అతని గుండెల్ని సన్నగా బాధిస్తోంది ఎన్ని విధాలు చెప్పినా పార్వతి తన మాటకు తిరుగులేదంటుంది అన్యమనస్కంగానే సంచి గదిలో మూలపడేసి అనంత్కి మర్యాదలు చేసే హడావిడిలో పడిపోయాడు శంకరం త్రినాథ వ్రతం వచ్చేవారానికి వాయిదా పడిపోయింది స్నానం చేసి తెల్లని గ గ్లాస్కో పంచా లుంగీలా చుట్టుకొని తెల్లని పైజామా వేసుకొని నల్లని నొక్కునొక్కుల క్రాఫ్ పాలాన్ని స్పృశిస్తుంటే టీవీగా వాలు కుర్చీలో కూర్చున్నాడు అనంత్ అతని ఎదర కుర్చీ మీద కూర్చున్నాడు శంకరం మళ్ళీ కాఫీ కలిపి తెచ్చింది నిర్మల వద్దండి నాకు ఇన్నిసార్లు తాగటం అలవాట్లేదు అని మృదువుగా తిరస్కరించాడు అనంత్ మీరేదైనా జాబ్ దొరికితే చెయ్యాలనుకుంటున్నారా అడిగాడు శంకరం ఆహా ఆ ఉద్దేశం లేదు మాకెలాను వ్యవసాయం ఉందిగా అది చూస్తాను నాన్నగారు ఓల్డేజీ అయిపోయారు అన్నాడు అనంత్ తర్వాత ఏం మాట్లాడాలో తోచలేదు శంకరానికి కుర్చీలో నిటారుగా కూర్చుంటూ రేపు ఉదయం ఐదు గంటల ట్రైన్కి వెళ్ళిపోతాను అన్నాడు అనంత్ పోనీ సాయంత్రం వెళ్ళండి తొందర ఏమిటి నవ్వబోయాడు లేదు వెళ్ళిపోవాలి మ్యారేజీ దగ్గరుందిగా ఆ ఏవో చూసుకోవాలి నాన్నగారు ఒక్కరు ఏం చేయగలరు ఓ అయితే ముహూర్తం నిర్ణయం నిర్ణయం అయిందన్నమాట అవును మీకు లెటర్ వస్తుంది రెండు మూడు రోజుల్లో వచ్చే నెల కే డేట్ ఫిక్స్ చేశారు మరి అడగండి సంకోచం ఎందుకు మీ చెల్లెలు ఇక్కడే ఉన్నారు కదా ఉంది పార్వతి పిలిచాడు శంకరం ఆహా వద్దులేండి ఆమెతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను మీకేమైనా అభ్యంతరమా ఓ ఎస్ అలాగే మాట్లాడండి పిలవనా మీ ఇష్టం అని తలవంచాడు అనంత్ తాను లేచి పార్వతి ఉన్న గదిలోకి వెళ్ళాడు శంకరం అతను నీతో ఏదో మాట్లాడతాడట అని శంకరం అనగానే నీతో మాట్లాడమను అదేదో అంది పార్వతి చప్పున నిర్మల శంకరం ఒకేసారి నవ్వారు ఆమె మాటలకి పార్వతి గడ్డం పట్టి పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ మా పార్వతి మంచి అమ్మాయట వెళ్ళి అతను వేసే ప్రశ్నలకి నమ్రతగా ఇస్తావు కదూ అంది నిర్మల అబ్బా ఏమిటి వదిన ఆమె చెయ్యి నెట్టి సిగ్గుపడింది పార్వతి చదువుకున్న అమ్మాయి సిగ్గుపట్టడం బాగోదు నువ్వు నాకూడా అతని దగ్గరికి రా అంది నిర్మల చేయి పట్టుకుంటూ బాగుంది మీ అన్నయ్య వస్తారులే అని చెయ్యి విడిపించుకుని వంటగది వైపు నడిచింది నిర్మల ఏం చేస్తున్నావు అని భార్యను కనుక్కొని సేమ్యా పాయసం చేయి ఉత్త కూర అన్నం పెడితే బాగోదు అని పార్వతిని తీసుకుని అనంత్ ఉన్న గదిలోకి వచ్చాడు శంకరం గదిలోకి వస్తూనే పార్వతి తలెత్తి అతని వైపు చూసింది అడుగుల సబ్బడి విని అతను ఆమె వైపు చూశాడు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి నమస్కారం అని చేతులు జోడించింది పార్వతి ప్రతి నమస్కారం చేసి కూర్చోండి అన్నాడు అనంత్ జస్ట్ ఫైవ్ మినిట్స్ వస్తాను అని పెద్ద పని ఉన్నవాడిలా అక్కడి నుంచి తప్పుకున్నాడు శంకరం పార్వతికి ఏదోలా ఉంది ఆమెకు మగవాళ్ళంటే భయమూ లేదు మాట్లాడలేననే పిరికితనమూ లేదు తను కాలేజీలో యువకులతో కలిసి చదివింది కానీ తన ఎదర కూర్చున్న అతను తనకు కాబోయే భర్త ఆ భావన ఆమె ఒళ్ళంతా పాకి రాని మూగదానిలా ముగ్ధలా ప్రపంచమే తెలియని అమాయకురాలిలా తలవంచి నేలచూపులు చూస్తూ కూర్చుంది కాస్త చామన ఛాయ అనిపించిన కనుముకు తీరుగా అందమైన తలకట్టు పొడుగు పొట్టి కాని ఆకృతి మొత్తం పార్వతి లక్షణంగా కనిపించింది అనంత్ కళ్ళకి ఆమె బిడియానికి పేదాల చాటున ముసిముసిగా నవ్వుకుంటూ మీరు బిఏ పాస్ అయ్యారు కదూ అని అడిగాడు అవునన్నట్లు తల ఊపింది పార్వతి నా గురించి ఏమైనా విన్నారా నెమ్మదిగా అడిగాడు విన్నాను అన్నట్లు మళ్ళీ తల ఊపింది పార్వతి మాటలు రాగ రావా మూగవారా కవ్వింపుగా అడిగాడు ఆమె చిన్నగా నవ్వింది విని కూడా ఈ పెళ్లికి అంగీకరిస్తున్నారా అవును అంది పార్వతి వద్దు నన్ను పెళ్లి చేసుకుని మీరు జీవితంలో ఆశించిన సుఖాలేవి పొందలేరు విప్పారిన నేత్రాలతో అతని వైపు విస్మయంగా చూస్తూ ఎందుకలా అంటున్నారు అంది పార్వతి ఎందుకో ఇప్పుడు చెప్పలేను కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోవటానికి అంగీకరించకండి ఇప్పుడైనా మించిపోయింది లేదు కారణం ఏమిటో చెప్పండి కారణం మీకు అనవసరం మిమ్మల్ని పెళ్ళి చేసుకోవాలనే నిర్ణయించుకున్నాను క్షమించండి మరా నిర్ణయం మారదు మార్చుకోలేను నా ఆస్తి చూసి అనుకుంటారు అతని గొంతులో రవ్వంత నిరసన ఆస్తి ఏమీ లేకుండా మీరొక్కరే అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చిన్న శబ్దమయ్యేలా నవ్వి భలే జోకులు వేస్తారే మీరు అంది పార్వతి తెల్లబోయి ఆమె వైపు చూస్తూ జోకా ఇప్పుడు నేను చెప్పిందంతా కవ్వింపు నవ్వులాటనా కాదు పార్వతి తొందరలేదు ఆలోచించి నాలుగు రోజుల తర్వాత మీ అన్నయ్యకు నాకు అతనితో ఇష్టం లేదు అని చెప్పండి థ్యాంక్స్ అలాగే లెండి అని లేచి బీర్వలోంచి రెండు పుస్తకాలు ఆ రోజు పేపరు అతని ముందు బళ్ళ మీద ఉంచి పక్క గదిలోకి తప్పుకుంది పార్వతి తర్వాత శంకరం వచ్చాడు సభ్యత కాదని మనసు వెనక్కి లాగుతున్నా చెల్లెలికి అతనికి మధ్య జరిగిన సంభాషణ కొంత విన్నాడు అతని మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది ఏదో ఆందోళనగా ఉంది అయినా తమాయించుకొని మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాడు శంకరాన్ని చూస్తూనే నవ్వుతూ అలా ఎటన్నా కాసేపు తిరిగొద్దామా అన్నాడు అనంత్ వాచ్ చూసుకుంటూ ఓఎస్ పదండి అని చెప్పులు తొడుక్కున్నాడు శంకరం అలా ఏవో పొడి పొడి కబుర్లు చెప్పుకుంటూ పార్క్ వైపు నడిచారిద్దరు పచ్చికలో ఒకరి ఎదురుగా ఒకరు కూర్చున్నారు ఏమేమో అడగాలని ఉంది శంకరానికి అయినా తీరా మాట్లాడేటప్పుడు ఇప్పటి సినిమాలు చదువులు ఉద్యోగాలు ధరలు అలా మళ్ళీపోతుంది సంభాషణ సినిమాల ప్రసక్తి వచ్చినప్పుడు ఏమిటో ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ చెత్త అన్నాడు అనంత్ చదువులు ఉద్యోగాలు అనే సంభాషణ వచ్చేసరికి వాటి విషయం అగ్రజాతులను అడగాలి అని నవ్వాడు అనంత్ మీరు అగ్రజాతి వారు కదా అని శంకరం నవ్వుతూ అడిగితే నాకు ఉద్యోగం చేయకపోతే జరగదనే బాధ లేదు నా చదువప్పుడు ఈ సీట్లు గొడవ నన్ను ఇబ్బంది పెట్టలేదు నేను బాగానే చదివేవాణ్ణి అయినా నాన్నగారి పలుకుబడి ఉంది అలా చెప్పండి అది ముఖ్యం అని నవ్వాడు శంకరం ధరల ప్రసక్తి వచ్చినప్పుడు మేము సాధారణంగా ఉప్పు కిరస్నాయులు తప్పించి మిగతా అవి కొనం నాకు వాటి సంగతి తెలియదు అన్నాడు అనంత్ ఏమైనా కబులు చెప్పండి అన్నాడు శంకరం మీరే చెప్పండి మా చెల్లెలు కాస్త పట్టుదల మనిషి మరోలా చెప్పాలంటే మొండిదనాలి అది అనుకున్నది చేసి తీరుతుందంతే మన మాట వినిపించుకోదు అన్నాడు శంకరం తలవంచి పచ్చిక చిదుపుతూ మౌనంగా ఉండిపోయాడు అనంత్ దానికి పెళ్ళంటే నాకేదో భయంగా ఉంది దాన్ని మేమెంతో గారాభంగా పెంచాం అన్నాడు శంకరం మళ్ళీ దానికి జవాబు ఇవ్వలేదు అనంత్ అనంత్ చేతిని పట్టుకుంటూ మీ ఇద్దరూ భార్యాభర్తలైన పక్షంలో నేను ఇలా అడిగినందుకు క్షమించి మీరు సర్దుకుపోవాలి అన్నాడు శంకరం మీ ఇద్దరు భార్యాభర్తలైన పక్షంలో అంటున్నాడు కామేమో అనే అనుమానం ఉందనుకుంటూనే అతని చేతిలోని చెయ్యి వెనక్కి తీసుకుంటూ నవ్వాడు అనంత్ ఆహా అదేం లేదు చెప్పానుగా మా చెల్లెలు తానేదన్నా నిర్ణయించుకుంటే మరి ఆ నిర్ణయానికి తిరుగులేదని ఆమెకు నేను అంతగా నచ్చానా లేక కట్నం వద్దన్నామని ఆమె అలా ఈ నిర్ణయానికి వచ్చారా రెండూ కావచ్చు చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో కట్నానికి ఎంత పీడిస్తున్నారో వరుణి తరుపువారు అలాంటిది మీ నాన్నగారు మాకు కట్నకానుకలేం వద్దు అబ్బాయి నీకున్నంతలో పెళ్లి చేసి అమ్మాయిని మా ఇంటికి పంపించు అనేసరికి నా చెవులను నేనే నమ్మలేకపోయాను ఆయన దేవుడా లేక మనిష అని ఆశ్చర్యపోయాను తర్వాత ఎందుకిలా కట్నం వద్దన్నాడు అసలు అబ్బాయి మగవాడేనా లేక అతనికి అంగవైకల్యమో పిచ్చో ఉన్నాయా అని అనుమానం వచ్చుంటుంది అవునా అన్నాడు అనంత్ అతని మాట మధ్యలో అబ్బే మిమ్మల్ని చూసి మాట్లాడాను కదా అనుమానమేమిటి కానీ మా బంధువులు స్నేహితులు అందరూ మీరన్నట్లే ఏవో గుసగుసలాడుకుంటున్నారు అయినా మా చెల్లెలు నేను ఖాతరు చేయటం లేదు పెళ్ళి నూరేళ్ల పంట అంటారు పెద్దలు మరి ఆలోచించాలి కదండీ ఎంతో మంచివాడిని పిల్లనిస్తామనుకోండి తర్వాత వ్యసన పరుడై ఆస్తులు తగలేసి భార్య బాధలు పెట్టినవారు లేదంటారా ఏమీ లేని వాడికిస్తే సుఖపడి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు మీ కుటుంబం మీరు నాకు నచ్చారు మా చెల్లెలు అంగీకరించింది అని ముఖంలోకి చూశాడు శంకరం ఓ అంతా విధికి వదిలిపెడుతున్నారన్నమాట అని నవ్వి మా ఇంట్లో మూడు తరాల వాళ్లం ఉన్నాం మా తాతగారు ఈ మధ్య పోయారు ఆ అన్యాయం ముగిసి ఆ అధ్యాయం ముగిసింది లేకపోతే అధ్యాయమా అంటే కుతూహలంగా ప్రశ్నించాడు శంకరం ఆయన వేదాధ్యయనం చేసేవారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు అవేవీ నాకు తెలియదు అనుకోండి అవన్నీ ఆయన ఔపోసన పట్టారట దీక్షితులు గారని ఆయన్ని ఆ గ్రామస్తులే కాక చుట్టుపక్కల గ్రామాల వారంతా ఎంతో గౌరవించేవారు ఆయన ఎప్పుడు మడిగానే అంగవస్త్రం కట్టుకుని కూర్చునేవారు అంటరాని వారెవరన్నా కనిపిస్తే మళ్ళీ స్నానం చేసేవారు నేను చిన్నతనంలో ఆకతాయితనంగా ఆయన్ని తాకేసి చప్పట్లు చరిచి నవ్వేవాణ్ణి భడవా అని నన్నెత్తుకుని ముద్దులాడి మళ్ళీ బట్ట మార్చుకునేవారు అయితే ఆయన మడిలో ఉన్నంతసేపు ఏవో పారాయణ చేసేవారు అయితే వ్యవసాయం గట్రా ఉన్నాయంటున్నారు అవెవరు చూసేవారు అడిగాడు శంకరం మా బామ్మ తమ్ముడు ఒక ఆయన ఉండేవారు ఆయన చూసేవారు తర్వాత రైతులుండేవారు అప్పుడప్పుడు తాతగారు కూడా పొలానికి వెళ్ళేవారు మా తాతగారిని తాకుతానని నాకు ఇంచుమించు ఐదారు సంవత్సరాల వయసు దాటేదాకా బట్టలు వేసేవారు కాదు తర్వాత ఏదో సిగ్గనిపించి నేనే తొడుక్కునేవాడిని బట్టలు తాతగారి జపం తపం దేవతార్చన అయ్యేసరికి ప్రతిరోజు పన్నెండు దాటేది అప్పుడు అందరం మడిగా భోజనాలు చేసేవారం నేను పొట్టిలాగు తొడిగేవాడిని తాతగారు చాదస్తంగా జనంలోంచి ఒకంతటగా లేవని రోజు రాక్షస జపం చాదస్తం అని విసుకునేది బామ్మ మరి మీ నాన్నగారు లాయర్గా చేసేవారట కదా ఆయన కోర్టు అది అన్నాడు శంకరం ఆయన భోజనం చేసి కోర్టుకు వెళ్ళటం అంటే తాతగారు బ్రతికున్న రోజుల్లో నేను చూడలేదు ఆయన తండ్రి దగ్గర భయం వల్లనో లేక తాను సాంప్రదాయం పాటించాలనో ఉదయం స్నానం చేసి గాయత్రి జపం చేసేవారు అమ్మ ఏదన్నా పలహారం చేసేది అది తిని మా శ్రీహరిపురానికి ఆరు మైళ్ళ దూరాన తాలూకా కేంద్రం ఉంది కోర్టుకు వెళ్ళేవారు ఎలా బండి మీద మాకు గుర్రపు బండి ఉంది కదా దాని మీద వెళ్ళేవారు నేను హై స్కూల్ చదువుకొచ్చాక ఆయన కూడా నేను వెళ్లేవాన్ని నాన్నగారు కోర్టు బట్టలు విడిచేసి మరీ ఇంట్లో మసరాలి స్కూల్లో బట్టలతో వంటింట్లో అడుగు పెడితే మా అమ్మ గోల పెట్టేసేది ఆమెనలా అల్లరి పెట్టాలని నేను స్కూల్ బట్టలతో వంటిల్లు దేవుడిల్లు తిరిగేవాడిని అనంతబాబు తప్పు నాన్న స్కూల్లో బట్టలు ఇంట్లో ఆయన నా తండ్రి గదు అని బ్రతిమాలేది చూడండి పాతిక సంవత్సరాల క్రితం మా పల్లెటూళ్ళో అంటరానితనం ఎంత ఇదిగా ఉండేదో మరేమనుకోకండి అప్పుడు మీ వయస్సు నాన్నగారు రెండు సంవత్సరాలు తగ్గించి ఇరవై ఎనిమిది అని చెప్పారు కానీ నా వయస్సు ముప్పై సంవత్సరాలు అయినా పర్వాలేదులేండి మా పార్వతికి ఇరవై నాలుగు నిండాయి అని మీ తాతగారు ఇంకా ఏ విషయాలు ఏ నియమాలు పాటించేవారు తిది వార నక్షత్రాలు మంచివి కుదిరితే గాని ఆయన క్షు క్షురకర్మ చేయించుకునేవారు కాదు ఆయనకు ఎప్పుడు గడ్డం మీసం బలిసి ఉండేవి జుట్టు గిరిజాలుగా భుజాల మీద పడేది మా బామ్మ మీ తాతని అందరూ తిరుపతి మొక్కు అనుకుంటారా అనంతు అనేది మా తాత వినేలా మా బామ్మ మీద చర్రును లేచేవారాయన తిరుపతి మొక్కు అంటే తిరుపతి వెళ్ళి తీరాలని తర్వాత ప్రతి ఏకాదశి ఉపవాసాలుండేవారు ద్వాదశి రోజున మా ఇంటికి ఓ వేద పండితుడు భోజనానికి వచ్చేవాడు ఆయనకు గుండు వెనక పొడవైన జుట్టుముడి చెవులకి కుండలాలు ఉండేవి ఆయన చొక్కా తొడగరు బస్సు ప్రయాణం చెయ్యడు మా ఊరికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్న అగ్రహారం నుంచి నడిచి వచ్చేవాడాయన ఆయన మా తాతగారు ధర్మశాస్త్రాల గురించి ఎన్నో విషయాలు చర్చించుకునేవారు నాకు వారి మాటలు అర్థం కాకపోయినా ఆసక్తిగా వింటూ వారి దగ్గర కూర్చునేవాణ్ణి మా తాతగారికి స్త్రీ విద్య గురించి సదభిప్రాయం లేదు ఆడదానికి చదువులేందుకు అనేవారు మా బామ్మ చదువుకున్నది కాదు ఆమెకు మడిగా వంట చేయటమే తెలుసు ఆమె కూడా రామాయణం గొబ్బిపాటలు పాడేది అవి విన్న అవి చిన్నప్పుడు నేర్చుకుందట రాత్రి ఆమె పక్కలో పడుకొని ఆమె పాటలు వినేవాణ్ణి ఆమె మా అమ్మని ప్రశ్నించిన మొదటి ప్రశ్న ఏమిటో తెలుసా మీ చెల్లెలి గురించి సుందరం పిల్ల కాలేజీ చదువులు చదివిందంటున్నావు మడి తడి ఏమన్నా ఉన్నాయా అసలు తెలుసా అని అప్పుడు మీ అమ్మగారు ఏం చెప్పారు ఆత్రుతగా అడిగాడు శంకరం పర్వాలేదు తెలిసే ఉంటాయి వాళ్ళిల్లు వాకిలి శుభ్రంగానే ఉన్నాయి అంది ఇంతకీ ఈ సోది అంతా ఎందుకు చెప్పానంటే మా బామ్మకు నచ్చిన ఆచారం మీ చెల్లెలకి తెలియకపోతే చిక్కే మరి మా అమ్మ అటు ఆధునికం కాదు ఇటు పాతకాలం మనిషి కాదు నాన్నగారు ఎవ్వరి గురించి అంతగా పట్టించుకోరు నేను ఆధునిక నాగరికుడినే అంటే సరిపోతుందేమో నా గురించి చెప్పేటప్పుడు అన్నాడు అనంత్ మరేం దిగులు పడకండి మా పార్వతి అందరితో అడ్జస్ట్ అయిపోగలదు మరి వెళ్దామా అంటూ లేచి నిల్చున్నాడు శంకరం ఇద్దరు నెమ్మదిగా అడుగులు వేస్తూ రోడ్డు మీదకి వచ్చారు మీకు నా మాటలు బోరనిపించాయా అన్నాడు అనంత్ నవ్వుతూ లేదు పాతకాలపు మనుషులు వాళ్ళు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎవరన్నా చెప్పాలే కానీ వినటం నాకెంతో ఇష్టం అన్నాడు శంకరం స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం వచ్చిన తర్వాత మన సాంఘిక వ్యవస్థలో ఎంత మార్పు ఎలాంటి మార్పు వచ్చింది అని సింహావలోకనం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అవును స్త్రీలు చాలా పురోగమించారు మూఢాచారాలు చాదస్తమైన మడులు తడులు పోతున్నాయి కానీ నాకు నియమనిష్టలు పాటించేవారు జపతపాలు చేసేవారు అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు మన రేడియోలో వేద పఠనం వస్తుంది ఆసక్తిగా చెవులుగ్గి వింటుంటే మా నిర్మల నవ్వుతుంది అర్థమవుతుందండి అని కానీ వేదం విష్ణు సహస్రనామం పఠనం నాకెంతో కర్ణపేయంగా ఉంటాయి వినటానికి ఆ నామాల క్రమంలో ఉందో లేక ఎంఎస్ సుబ్బలక్ష్మి గొంతులో ఉందో ఆ మాధుర్యం మరి నేను నేను అవేం వినను సినిమా పాటలు నాటకాలు అడపదడప వార్తలు మా అమ్మ చెప్తుంది ఉదయాన్నే అనంతు రేడియో పెట్టరా అని పెడతాను అని నవ్వుకుంటూ ఆన్ చేస్తాను సాయంత్రం వేళ ఒరే అబ్బాయి పురాణ కాలక్షేపం ఏదన్నా ఉందేమో రేడియోలో చూడు అంటూ అంటారు మా నాన్నగారిని మా అమ్మకి అసలు రేడియో అంటేనే బిసుగు అబ్బా ఏమిటి రాగోలా అంటుంది మా పార్వతికి కూడా సినిమాలు రేడియో పాటలు వినడం చాలా ఇష్టం అన్నాడు శంకరం చంపారు రేడియో ఉంది కానీ మా ఊర్లో సినిమా హాల్ మాత్రం ఇంకా లేదు మీకేమిటండి జమీందారులు పట్నం వెళ్ళి చూడలేరా ఏం అని నవ్వేశాడు శంకరం త్రోవలో పువ్వులు ద్రాక్ష పళ్ళు శంకరం బారిస్తున్నా తానే డబ్బు పెట్టి కొన్నాడు అనంత్ మర్యాద తెలిసినవాడే అనుకున్నాడు శంకరం అన్యమనస్కంగా పత్రిక తిరిగేస్తూ టేబుల్ ముందు కుర్చీలో కూర్చున్న పార్వతి అనంత్ ఆ గదిలోకి రావడం గమనించలేదు అతను టేబుల్ మీద పూలు పళ్ళు ఉంచి చిన్నగా దగ్గాడు తడబాటుగా లేచి నిల్చుని మీరా అంది అప్రయత్నంగా పార్వతి ఎవరనుకున్నారు కూర్చోండి అన్నాడు నవ్వుతూ అనంత్ తెల్లని ఫారెన్ అలెక్స్ చీర మీద చంకీ పువ్వులు లైట్ వెలుతుర్లో మెరుస్తున్నాయి తెల్లని చీర తెల్లని బ్లౌజ్లో చామనఛాయ రంగు పార్వతి అందంగా ఆకర్షణీయంగా కనిపించింది అతని కళ్ళకి రెప్పవాల్చకుండా చూశాడు రెండు క్షణాలు అతని చూపుల్లో చూపులు కలిపిన ఆమె ఎందుకో కంగారుగా ముందు కడుగు వేసింది ఇవి తీసుకోండి అన్నాడు అనంత్ పువ్వులపైన చె వేలు పెట్టి చూపిస్తూ గులాబీ చాలా బాగుంది ఎక్కడ బజార్లో తీసుకున్నారా సాధారణంగా ఎరుపు గులాబీ తెలుపు రంగుల పూలే తప్ప ఈ రంగు పూలు దొరకవు అందులోనూ బజార్లో అస్సలు ఉండవు అంటూ ఆ పువ్వు త తలలో తురుముకుంది పార్వతి ఎర్ర గులాబీలు గుట్టగా పోగుపోసి దానిపైన ఒకే ఒక్క గులాబీ పెట్టాడు మొదట ఆ పువ్వు అమ్మేది కాదన్నాడు వెల ఎంతైనా తీసుకో అదే కావాలన్నాను అన్నాడు నవ్వుతూ అనంత్ ఎంతించుకొన్నారేమిటి తాను పెదవులు విడివిడినట్లు చిన్నగా నవ్వుతూ అంది పార్వతి నాకు కావాలన్నది ఎంత ఖరీదైనా చేయను అది నా స్వభావం కానీ ఎంత కొన్నానో చెప్తే ఆ ఇచ్చేస్తారా కొంటెగా నెమ్మదిగా అన్నాడు అనంత్ ఇస్తే తీసుకుంటారా పార్వతి అలానే అడిగింది ఆ గదిలోకి రాబోయిన శంకరం చప్పున కాలు వెనక్కి తీసుకున్నాడు వారేదో మాట్లాడుతున్నాడని గ్రహించి అతని రాకని వారిద్దరూ గమనించలేదు ఇప్పుడు మీరివ్వలేరు నేను తీసుకోకూడదు పెళ్ళైన తర్వాత అసలు ఇంతకీ నేను మీకు చెప్పిన విషయం ఆలోచించండి పూర్తిగా అతని మాట వినకుండానే సిగ్గుగా ఆ గదిలోంచి పూల పొట్లం తీసుకుని వెళ్ళిపోయింది పార్వతి ఇప్పుడు మీరివ్వలేరు నేను తీసుకోకూడదు అతని గొంతు ఆమె చెవుల్లో సన్నగా గింగురుమంటుంటే ఏదో సిగ్గు మత్తు పులకింత తీయని అనుభూతి రాత్రి శంకరం అనంత్ భోంచేస్తుంటే పార్వతి నేతిగిన తీసుకురా అని నిర్మల పిలిచినా వెళ్ళి అనంత్ ఎదుట పడలేకపోయింది ఏమిటో ఈ చదువుకున్న పిల్లలకి మరీ సిగ్గు అని నవ్వుకుంటూ తానే నేతిగిన్నె తెచ్చి వడ్డించింది నిర్మల రాత్రి అనంత్కి నిద్ర పట్టనే లేదు పెళ్లి చేసుకుంటే భార్య తర్వాత పిల్లలు గొడవ తన స్వేచ్ఛగా తిరగటానికి జీవితం అనుభవించటానికి వీలుండదు తనకు తండ్రికి జరిగిన సంభాషణ తన తండ్రి ఖచ్చితంగా అన్నమాటలు గుర్తుకొచ్చాయి బరువుగా ఊపిరి పీల్చి దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళు మూసుకున్నాడు తర్వాత అతని మనసంతా బరువుగా చిరాగ్గా తయారైంది పార్వతి తనను పెళ్లి చేసుకోవటానికే నిర్ణయించుకున్న పక్షంలో తానేం చేసినా ఎలా తిరిగినా అడ్డు రాకూడదని షరతు పెట్టి ఉండాల్సింది అనుకున్నాడు పోనీ ఉదయమన్నా చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు కానీ అతను ఉదయం కాఫీ తాగి ప్రయాణానికి సిద్ధమయ్యాడు కానీ పార్వతి అతను ఎదుట పడలేదు బస్ టైం అవడంతో వెళ్తున్నానని పార్వతికి చెప్పండి అని నిర్మలకు చెప్పి వీధి వరండా మెట్లు దిగాడు అనంత్ గది కిటికీ చూవల మధ్య నుంచి అతను కనుమరుగయ్యే వరకు చూసింది పార్వతి ఎంత అందంగా హుందాగా ఉంటాడు అనంత్ అనుకుని తృప్తిగా నిట్టూర్చింది వెనకపాటుగా నెమ్మదిగా వచ్చి పార్వతి భుజం తట్టి తన వైపు తిప్పుకుంటూ అతను వెళ్ళిపోయాడు కానీ ఏమిటమ్మా నిన్న అతను చాటుగా మాట్లాడింది చెప్పవా అడిగింది నిర్మల నవ్వుతూ తొలినాటి సాయంత్రం నుంచి ఆమెకు తెలుసుకోవాలని ఒకటే ఉబ్బలాటంగా ఉంది ఎంత బ్రతిమ్లాడు అడిగినా పార్వతి జవాబు చెప్పటం లేదు ఏం లేదు వదినా అంటోంది ఏముంది నీకు ఉద్యోగం చేయాలని ఉందా సినిమాలు చూస్తావా పుస్తకాలు చదువుతావా ఇంతే వదినా ఇవే మాటలు అంది పార్వతి నవ్వుతూ అది కాదు రాత్రి మీ అన్నయ్య మరోలా చెప్పారు ఆయన కొంచెం విన్నారట అయితే తెలిసిందిగా ఇక నన్నెందుకు అడగటం చెప్పు పార్వతి నన్ను పెళ్లి చేసుకోనని మీ అన్నయ్యకు చెప్పు అని అతను అన్నాడట అతనికి చెడు అలవాట్లు ఉన్నట్లు అతనే చెప్తున్నాడట నిజమేనా నిజమే తలవంచింది పార్వతి అయితే వద్దు మరొక సంబంధం అవుతుంది లేకపోతే లేదు అంతేకాని అంది నిర్మల కంపరంగా వద్దు వదినా ఇంకేమీ ఆలోచించవద్దు నాకు పాతికేళ్ళు వచ్చాయి పెద్ద అందగతెని కాను అన్నయ్య పెద్ద కట్నం ఇచ్చి పెళ్లి చేయలేడు ఈ సంబంధం కాదంటే మరి నాకు జీవితంలో పెళ్ళి కాదు ఎన్ని సంబంధాలు ఫెయిల్ అయ్యాయి పోనీ అలా నీ పెళ్లి ప్రసక్తే వద్దంటే మానేస్తున్నారా మీరు ఆయన అతను నాకు బాగా నచ్చాడు ఎన్నో ఉండని అతను తన గురించి తాను చెప్పి పెళ్ళికి అంగీకరించొద్దని చెప్తున్నాడు ఎంత మంచి మనస్సో ఆయింది ఊహించు ఆయన చెడు అలవాట్లు మాన్పించడానికి నా శక్తి మేరకు ప్రయత్నిస్తాను అంది పార్వతి ఆమె గొంతు దృఢంగా ధ్వనించింది ఏమోనమ్మా నువ్వు చదువుకున్న దానివి అన్నయ్య నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకోండి అనేసింది నిర్మల బట్టలేమైనా కుట్టించుకో కదా అని అనంత్ కొన్ని పది రూపాయల కాగితాల కట్ట ఉంచాడు కామేశ్వరరావు వద్దు తీయండి అన్నాడు అనంత్ పెళ్లి కొడుకుని చేసినప్పుడు కొత్త బట్టలు ఉండాలంటుంది మీ అమ్మ అన్నారు కామేశ్వరరావు ఆ పెళ్లి కూతురితో పెళ్లికి ఏ బట్టలైనా పర్వాలేదు నేనిక సంబంధాలు చూడలేను నేను నెరిగిన వారెవ్వరూ నీకు పిల్లనివ్వరు అడగటానికి నాకు మొహం చెల్లదు పెళ్లి కూతురికి ఏం తక్కువైంది లక్షణంగా ఉంది విసురుగా లేచి వెళ్ళిపోయాడు అనంత్ డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు కామేశ్వరరావు మర్నాడు తను భార్య పట్నం బయలుదేరారు పెళ్లికి కావాల్సిన వస్తువులు పట్టు చీరలు నగలు కొనటానికి సుందరి అమ్మాయి చామంచాయ రంగన్నావు కదూ పెద్ద పట్టు చీర ఎరుపు రంగుది పట్రా నాంతాడు గాజులు ప్రస్తుతానికి కొంటానన్నాడు బాబు చూడు కంటికి నదురుగా ఉండేట్టు అల్కీగా ఉంటాయి దుకాణంలో సరుకులు పురమాయించండి నాలుగు తులాలకి నాంతాడు నాలుగు తులాలకి రెండు జాతుల గాజులును కోడల్ని పిలిచి మరీ చెప్పింది కామేశ్వరరావు తల్లి హనుమాయమ్మ అలాగే అత్తయ్య అందామే ఇంతకాలానికి అనంతు పెళ్లికి అంగీకరించడం ఆ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందంగా ఉంది కానీ కామేశ్వరరావు గుండెలు మాత్రం బితుకుమంటూనే ఉన్నాయి వచ్చిన భార్యతో సక్రమంగా కాపురం చేస్తాడో లేదో ఆ అమ్మాయిని ఏం అల్లరి పెడతాడో తాను ఆస్తి చిల్లి గవ్వ కూడా నీకు చెందేట్టు రాయను పెళ్లి చేసుకోకపోతే అని అంటే కదా అతను రెండు రోజులు ఆలోచించి మీ ఇష్టం అన్నాడు తనకు గుండెనెప్పు వచ్చి తగ్గిన మరో రోజే వీలునామా రాయిస్తూ అడిగాడు నువ్వు పెళ్లి చేసుకుంటే సరి లేకపోతే నా తదనంతరం మీ అమ్మ అనుభవించటానికి ఆ తర్వాత ఏ ప్రేమ సమాజానికో రాసేస్తానో ఆస్తంతా అని అనంత్ అంగీకరించడమే తడవు సంబంధాలు వెతకడం ప్రారంభించటం వారం తిరిగేసరికి పార్వతితో పెళ్లి అవటం జరిగాయి నీ భార్యకు చీరలు నగలు కొనాలని పట్నం వెళ్తున్నాం వస్తావా అడిగారు కామేశ్వరరావు అనంత్ని నా మనసేం బాగోలేదు మీ ఇష్టం వచ్చి కొనండి అయినా ముహూర్తం నిశ్చయించినట్లు మీరు రాసిన ఉత్తరానికి శంకరం గారి దగ్గర నుంచి జవాబు వచ్చాక కొంటే బాగుంటుంది శంకరం దగ్గర నుంచి మీ అబ్బాయి మా చెల్లెలకి నచ్చలేదు పెళ్ళి ఆపేయండి అని ఉత్తరం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాడు అనంత్ ఆ నిన్న సాయంత్రమే వచ్చింది మనం నిశ్చయం చేసిన ముహూర్తానికి వారు రెడీ అయినట పదివేలు కట్నం కావాలని లెటర్ రాయండి నేను మాట తప్పేవాణ్ణి కాదు ఎంతకీ నువ్వు వస్తావా రావా రాను అవును మీరు మాట తప్పరు అదోలా నవ్వాడు సరే అని వెళ్ళిపోయాడు కామేశ్వరరావు సుందరమ్మ ఇప్పటి రోజున ఆడపిల్లలు వారికి సంబంధించిన వారు కట్నం కోరిన సంబంధం అంటే చాలు సంబరపడిపోతారు ఆ పార్వతికి ఎంత ఖచ్చితంగా చెప్పొచ్చాడు అయినా ఆ పిల్ల తననే కోరుకుంది కొన్ని రోజులు ఏడిపించాలి అనే చిలిపి ఊహ కలిగింది అనంత్కి రాత్రి పెట్టె తెలుస్తుంటే అనంత్ ఎవరు నువ్వేనా శబ్దం విన్న హనుమాయమ్మ అడిగింది అవును నేనే చెప్పులు తొడుక్కుంటూ అన్నాడు అనంత్ ఎందుకు పెట్టె తీసావు మళ్ళీ ఆమె ప్రశ్న డబ్బు కోసం గారి పాత ఇంటికి వెళ్తున్నావా అవును బాబూ ఈ అలవాటు మానాలరాయి ఇక అతను మాట్లాడలేదు గబగబా వెళ్ళిపోయాడు ఏడుకొండలవాడా తండ్రి వీడిని నువ్వే దారికి తేవాలి ఆమె చాలాసార్లు అలాగే నమస్కరించింది ఏ రోయ్ బ్రదర్ ఇంత ఆలస్యంగా వచ్చావు పెళ్ళికొడుకువైపోతున్నావటగా ఇకపైన నీ దర్శనం దుర్లభమేమో అన్నాడు పంతులు పెళ్ళే చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పాడు అన్నాడు రెడ్డి వచ్చిన వాణ్ణి కూర్చొనివ్వకుండా ఏమిట్రా మాటలు అని రారా అనంతు వీళ్ళు మహా ఏకపత్నివ్రతులాగా ఆడిన మాట తప్పని వారిలాగా పెద్ద కబుర్లు చెప్తారు పంచండి ముక్కలు అని తన పక్కన చోటు చూపించాడు గాంధీ మౌనంగా కూర్చున్నాడు అనంత్ సాయంత్రం ఐదు గంటలకి ఆ ఊరు నుంచి ఎత్తేసిన ఓ కరణం ఇంట్లో పది పదిహేను మంది జట్లు జట్లుగా పేకాట కూర్చుంటారు పాడుబడ్డ ఆ ఇంట్లో రెండు గదులు శుభ్రం చేయించి కరెంటు వైర్ అందులోకి లాగించి అది తమ జూదానికి కేంద్రంగా నిర్ణయించుకున్నారా బృందం వారు అందులో అనంత్ ఒకడు అతను చదువుకునే రోజుల్లోనే సిగరెట్లు కాల్చటం కాడటం లాంటి చిన్న చిన్న వ్యసనాలు అలవాటయ్యాయి అతను విరివిగా డబ్బు ఖర్చు పెడతాడు అతని చుట్టూ స్నేహితులు ఉంటారు ఎన్నో విధాల కొడుకుని మందలించాడు కామేశ్వరరావు ఎన్నో హితోక్తులు చెప్పారు డబ్బు ఇవ్వటం మానేశారు కొన్నాళ్ళు ఇల్లు వదిలి పారిపోతానని బెదిరించాడు అనంత్ అలా ఆరు మాసాలు వెళ్ళిపోయాడు కూడా బ్రతిమలాడి విజయవాడలో ఓ దుకాణం దగ్గర కనిపించిన కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు కామేశ్వరరావు అనంత్కి డబ్బిచ్చి నువ్వే పాడు చేస్తున్నావని నిందించింది తల్లి ఈ డబ్బంతా వాడదే కదా అమ్మా మన తర్వాత కానీ ఖర్చు చేయని పోతే వాడి పిల్లలకి ఏమీ మిగలదు అంతే మనకేమీ ఇబ్బంది ఉండదు ఇక వాడికి నేను చెప్పలేను అనేశాడు భార్యకు కూడా అదే సమాధానం చెప్పాడు కామేశ్వరరావు అనంత్ నాన్న నాకింత డబ్బు కావాలి అని అడుగుతాడు ఉంటే వెంటనే ఇవ్వటం లేదా రేపటికి ప్రయత్నిస్తాను అనటం చేస్తారు కామేశ్వరరావు తాను అలా ప్రవర్తించడంతో కొడుకులో పరివర్తన రావచ్చని అతని ఆశ రాత్రి పది గంటలు దాటింది అనంత్ ఇంటికి వచ్చేసరికి విసుక్కుంటునే తలుపు తెరిచి బాబు మామూలుగానే వచ్చావా అంది హనుమాయమ్మ అన్నం పెట్టు అన్నాడు అనంత్ పెరుగన్నం తింటూ బామ్మ నీకు నా మీద చాలా కోపంగా ఉంది కదూ అన్నాడు అనంత్ ఉదాసీనంగా ఉన్న ఆమె ముఖంలోకి చూస్తూ ఎందుకు ముక్కుకు తాడు బీగిస్తున్నాముగా అదే లొంగ తీసుకుంటుంది చదివిన పిల్ల కదా అందావిడ నవ్వేసి చెయ్యి కడిగి వెళ్ళిపోయాడు అనంత్ ఆ తర్వాత అనంత్ గదిలోకి వెళ్ళి అతని పక్కలో కూర్చుని అతని వీపు మీద ఆప్యాయంగా నిమురుతూ నా బాబు ఇటుపైన బుద్ధిమంతుడైపోతాడట చెడు అలవాట్లు అన్నీ పోయి బుద్ధిమంతుడైపోతాడు కడుపు నిండా పిల్లల్ని కని అయిపోవాలి అంది హనుమాయమ్మ అలా బామ్మ అన్నాడు అనంత్ నవ్వుతూ శాపమేమిట్రా దీవెన ఒరే అనంతు పార్వతి ఎలా ఉంటుందిరా మొన్న నీ స్నేహితుడు పెళ్లికి వెళ్ళి అక్కడ దిగావట ఆ పిల్లతో మాట్లాడావా ఆసక్తిగా అడిగింది హనుమాయమ్మ అతని నోట ఆ మాటలు వినాలని ఆమె ముచ్చట గ్రహించాడు అనంత్ మరి నాకేమిస్తావు అన్నీ చెప్తాను కొంటెగా ఆమె వైపు చూస్తూ కిందికి జరిగి ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకుని గారాభంగా అడిగాడు అనంత్ నీకేం కావాలరా నేనేమిస్తాను డబ్బు దశకం అన్నీ మీ నాన్న అమ్మ పెత్తనం నీకేం కావాలన్నా వండి పెడతాను చెప్పరా ఇప్పటి కాలం వాళ్ళకి వాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది మా కాలంలో అయితే ఓ ముద్దు లేదు ముచ్చట లేదు అర్ధరాత్రి దాటితే గాని అని ఆగి చెప్పు మరి అందామె నవ్వుతూ నువ్వు చెప్పే అర్ధరాత్రి దాటితే గాని అని ఆగిపోయావు నువ్వే చెప్పు తర్వాత చెప్తా గానీ నువ్వు చెప్పు పార్వతి కబుర్లు ఇంకొంచెం రోజులు ఆ పార్వతీదేవి ఈ ఇంట్లో సాక్షాత్కరిస్తుందిగా అయినా పాపం పెద్దదానివి అడిగావు నేను ఎప్పుడైనా డబ్బులు అవసరమై అడిగితే లేవ లేదనకూడదు డబ్బులా నా దగ్గర ఎక్కడివి నాకు తెలియనట్లు మాట్లాడుకు మా అమ్మ నీ బంగారం అమ్మి గవరయ్య పెట్టికి వడ్డీకి ఇచ్చావు కదూ అలానే ఇస్తాలే కానీ చెప్పు పార్వతి నల్లగా పొట్టిగా గిడసబారి ఉంటుంది పోరా నిజం చెప్పు గలగల నవ్వి కాస్త ఛాయ తక్కువనుకో పసిమి ఛాయ కాదు అయినా బాగానే ఉంటుంది చూడటానికి తర్వాత ఏమిటి మాట్లాడాను అని అడుగుతావు ఏం మాట్లాడానో చెప్తే బాగుంటుందా బామ్మ ఎందుకు బాగుండదు నెమ్మదిగా చెప్పు నువ్వు నేనేగా నాకు సిగ్గేస్తోంది బామ్మ పెద్దముండని నాతో చెప్పడానికి సిగ్గేమిట్రా అయితే చెప్పేస్తాలే విను నేను మా బావమరదతో చెప్పాను నేను నీ చెల్లెలతో రెండు మాటలు మాట్లాడాలి నా గదిలోకి పంపించు అని నిజం చెప్పమన్నావా అబద్ధం చెప్పమన్నావా నిజమే చెప్పు అలా అంటే అతను అతనేమనుకున్నాడ్రా కోపగించుకోలేదు కోపం ఎందుకు వెంటనే నా మాట ప్రకారం చల్లెని నా గదిలోకి పంపించాడు హౌ్వా ఏమిట్రా ఆకతాయితనం పగలా రాత్రా పట్టపగలు బుగ్గలు చేత్తో నొక్కుని నిజమేనట్రా నాన్నకు తెలుసా ఈ సంగతి చెప్పావా అందరికీ చెప్తానా బామ్మ నువ్వు అడిగావు కదూ నేనేం చెప్పినా మనసులో దాచుకుంటావు కనుక చెప్పాను ఆ అయితే ఏం మాట్లాడావు భర్త భార్యతో ఏం మాట్లాడతాడో ఏకాంతంలో అది ఛ పో అప్రదిష్ట వెదవ అబద్ధాలు నువ్వును మంచి చెడ్డా లేకుండా అయినా సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఏ ఆడపిల్ల నీ గదికొస్తుంది అతని తల మీద సన్నగా మొట్టి నవ్వింది హనుమాయమ్మ ఒట్టు అని హనుమాయమ్మ తల మీద చేయి వేసి పార్వతి నా గదికొచ్చింది అన్నాడు అనంత్ అయితే వద్దు ఆ పిల్ల ఇంటి కోడలవటానికి వీల్లేదు నాన్నకు చెప్తాను ఆవేశంగా అందావిడ పోన్లే పాపం ఆడపిల్ల ముహూర్తం నిశ్చయమై పెళ్ళాగిపోతే ఆ అమ్మాయికి పెళ్ళి కాదు అలాని ఆ పిల్లని తెచ్చిపెట్టుకుంటామా నీ గదికొచ్చిన పిల్ల ఇంతకుముందు ఎవరి గదికి వెళ్ళి ఉండదని నమ్మకం ఏమిటి చిచి అదేం కాదు హాస్యానికన్నాను పిలిచి మాట్లాడిన మాట నిజం ఆ అమ్మాయి మర్యాదగానే నా ప్రశ్నలకి జవాబులిచ్చింది ఏమడిగావ్ ఏం జవాబులిచ్చింది నిజం చెప్పమంటావా అబద్ధమా అదిగో మళ్ళీ నిజమే చెప్పు తాను పార్వతి మాట్లాడిన మాటలు చెప్పాడు అనంత్ నమ్మదే నమ్మలేదావిడ ఉత్త పొగరబోతు ఓ మాట ఓ మాట సరిగ్గా చెప్పడు అని విసుగ్గా లేచి వెళ్ళిపోయింది హనుమాయమ్మ బామ్మ మాట గట్టిగా పిలిచాడు అనంత్ ఉండి వస్తాను అంది హనుమాయమ్మ పెరటివైపు వెళ్తూ అనంత్కి వినిపించేలా ఆమె పెళ్లి చూపులు ఎలా అయ్యాయో అడగాలి అనే కొంటె ఊహ కలిగింది అనంత్కి కంచు గ్లాసులో చిక్కటి పాలు తెచ్చి అనంత్కిస్తూ నీకు చిన్నతనం పోయింది కాదురా అనంత్ అంది హనుమాయమ్మ ఆమె చేతిలో పాల గ్లాస్ అందుకుని గటకటా తాగేసి చల్లగా ఉన్నాయి పోన్లే కానీ ఇలా కూర్చో అని తన పక్కలో చోటు చూపించాడు అనంత్ అతని చేతిలో గ్లాస్ తీసుకొని కింద పెట్టి పదకొండు దాటుంటుంది ఎందుకు నిద్రపో అమ్మతో వెళ్ళి నీకు నచ్చిన చీరలేవో కొంటే బాగుండేదా అంది అతని పక్కలో కూర్చుంటూ ఇప్పుడు అమ్మకి నీకు నాన్నకు నచ్చిన చీరలు తర్వాత నాకు ఆ అమ్మాయికి నచ్చిన చీరలు సరే కానీ నీ పెళ్లి చూపులు ఎలా జరిగాయో చెప్పు అన్నాడు అనంత్ బోసినోరంతా విప్పి నవ్వుతూ తర్వాత ఆ అమ్మాయి నువ్వు పట్నం వచ్చిన బట్టలు తెచ్చుకుంటానన్నమాట అవును ఇప్పటి వాళ్ళంతా అంతే నా కాలంలో పెళ్లి చూపులవి మీ తాతగారు నేను ఒకరిని ఒకరం చూసి మాట్లాడుకొని నచ్చుకోవటాలు కాదు బాబు మరి ఆవలించి చిటికలు వేసి మీరు చిమ్మిన కళ్ళు పంచచెంగుతో చెంగుతో ఒత్తుకొని మీద ముసుగు సవరించుకొని మా మావగారు అంటే మీ తాత తండ్రి ఆయన్ని భగవాన్లు గారిని పిలిచేవారంతా ఆయన పురోహితుడిని వెంట మా ఇంటికి వచ్చారు మా నాన్నను పిల్లను తన కొడుకు ఇవ్వమని అడగటానికి అప్పుడు నాకు ఏడేళ్ళు అనుకుంటాను సరిగ్గా జ్ఞాపకం లేదనుకో తర్వాత మా అమ్మ వాళ్ళు అనుకున్న మాటలు విన్నాను కాబట్టి చెప్తున్నాను పిల్లని అడగటానికి వచ్చిన వాళ్ళకి అబ్బింగన స్నానం చేయించి పిండి వంటలతో భోజనం పెట్టే మర్యాదలు జరిగేవి ఆ తర్వాత వరుణి తండ్రి వధువుని చూసేవాడు అప్పుడు నాలుగు వందలు మొదలు వెయ్యి రూపాయల దాకా ఇప్పటి వరకట్నాల్లాగే ఆడపిల్లల తండ్రికి కన్యాశుల్కం ఇవ్వటానికి ఒప్పందం కుదిరిన మీదట పెళ్లికి లగ్నం నిశ్చయం చేసుకునేవారు నక్షత్రాలు జాతకాలు లాంటివి అప్పటి కాలంలో కూడా ఉన్నాయనుకో మీ తాత తండ్రి ఐదు ఇచ్చి మా అత్తగారిని చేసుకున్నారట అలానే మా నాన్నకి ఐదు వందలు ఇస్తామన్నారట మా నాన్న పుచ్చుకోలేదు పాపం ఎందుకనో ఆమె మాట మధ్యలో అన్నాడు అనంత్ కన్యాదాత ఫలితం దక్కదని అయినా మా నాన్న భూమి పుట్ర ఉన్నవాడు నేనొక్కతేనే ఆడపిల్లని ఎంత గొప్పగా గొప్పగా జరిగిందనుకున్నావు నా పెళ్ళి ఇప్పటి రోజుల పె ఏమిటి కట్నం డబ్బు ఇచ్చేసి ఒక పూట వారికి మెతుకులు పడేసి పెళ్ళితంతంతా అయిందనిపించేసి ఇందనిపించేసి పిల్లని అత్తవారింటికి పంపించేయటమా ఐదు రోజుల పెళ్ళి అన్నీ యధావిధిగా జరగాల్సిందే అప్పటి రోజుల పెళ్ళిళ్ళే వేరు పెళ్ళి మూడు నెలలు ఉందనగా పనులు మొదలుపెట్టేవారు ఇప్పట్లా పాడా విసిరించుకోవడం దంపించుకోవడం పెళ్లి పనులతో ఆడపళ్లి వారి ఒళ్ళు హూనమైపోయేది పెళ్ళై పిల్లని అత్తవారింటికి పంపించేసరికి పీనుగులైపోయేవారు పీనుగల నవ్వాడు అనంత్ చెప్పాను కదరా చాకిరీ అని అది సరే కాని బామ్మ నువ్వు తాతగారు చిన్నప్పుడు ఎటన్నా షికార్లు సినిమాలోని వెళ్ళేవారా బోసి నోటితో పకపక నవ్విందావడా అప్పుడు ఈ సినిమాలు లేవురా బాబు వీధి భాగవతాలు ఉండేవి గ్రామదేవత పండగలైతే ఆ భాగవతం జరిపించేవారు పెద్దింటి ఆడవారు వెళ్ళేవారు కాదు బహిరంగ స్థలంలో కూర్చొని భాగవతం చూడటం ఎలా మీ తాతగారు ఎప్పుడన్నా భాగవతం మన ఊళ్ళో జరిగితే మన కుటుంబంలోని ఆడవాళ్ళు చూడడానికి ప్రత్యేకమైన స్థలం నిర్ణయించేవారు అదేమిటంటే మన మునసబు గారి వీధి సావిడి వీధి సావిడి కిటికీలకు ఎదురుగుండా కొంత దూరంలో తెరకట్టించేవారు అప్పుడు భాగవతాలు బొమ్మలాటలు జమికల వాళ్ల పాటలు తర్వాత నక్కల వాళ్ళ భాగవతం అవి వచ్చేవి అది భాగవతం కన్నా కాస్త వేషధారణలో పద ఉచ్చారణలో నాజూక్తనంగా ఉండేది భోగం వాళ్ల మేజువాణి పెద్ద పెద్ద జమీందారులు ధనవంతులు పెళ్లిళ్ళు ఏదైనా వేడుకలు జరిపించుకునేటప్పుడు తెచ్చేవారు ఇప్పుడు చెప్పు భాగవతం జమికల వాళ్ల పాటలు నాటకాలు వాళ్ళ భాగవతం మేజువాణి తోలుబొమ్మలాట వీటి గురించి ఒక్కొక్కటి వివరంగా నీకు జ్ఞాపకం ఉన్నంతవరకు చెప్పాలి నాకు అన్నాడు అనంత్ ఒక్కో వేలు రెండవ చేతి వేళ్లతో మడిచి లెక్క పెట్టుకుంటూ రేపు చెప్తాలే నిద్రొస్తోంది అంది హనుమాయమ్మ ఆవలించి చిటికెలు వేస్తూ ఫోన్లే రేపటికి వాయిదా వేద్దాం వాటి విషయం కానీ మీ షికార్లు తోటకి కాలువ ఒడ్డుకి వెళ్ళి ఏకాంతంలో కూర్చుని కబురు చెప్పుకునేవారా మళ్ళీ నవ్విందావిడ ఒరే అనంతూ నీకు నేనంటే గొప్ప వేళాకోళంగా ఉంది సుమా మీ అమ్మ నాన్నే ఎరగరు షికార్లు ఈ పల్లెటూళ్ళో నవ్విపోరు మా కాలం నాడు పగలంతా వంట ఇంట్లోనో పెరటి ఇంట్లోనో చాకిరితో చచ్చేవారం ఇప్పటి రోజుల్లో మడులు అవి లేకుండా ఉండడమా బజారుకొస్తే తలకి స్నానం చేయాల్సిందే అయినా పట్టపగలు పెళ్ళని కొత్తల్లో మగుడు ఎదురపడి మాట్లాడటమే ఒకరిద్దరూ బిడ్డల తల్లి అయ్యేదాకా ఏ అర్ధరాత్రి ఏకాంతంలోనో మొగుడితో మాటలు అలాంటిది షికార్లు ఒకటా అంది హనుమాయమ్మ రేపు రాత్రి నా గదిలో మంచం వేసుకో కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం మామూలుగా వస్తావా ఒక్కోసారి నిన్ను నీ అలవాట్లు చూస్తుంటే మనసు చెడిపోతుంది అనంతూ అయినా పెళ్ళెందుకు వద్దనేవాడివిరా నిజం చెప్తాను బామ్మ నా అలవాట్లు చూసి నీ మనసు విరిగిపోయింది ఒప్పుకున్నావు కదా నాన్న అమ్మ వాళ్ళ మనసు చెడింది నన్నేదో బాగుచేయాలని వాళ్ళ ఆరాటం పెళ్లి చేస్తే బాగుపడిపోతానని మరి పెళ్ళెందుకు వద్దనేవాడినో తెలుసా మీ మనసులతో పాటు మరో మనసు చెడగొట్టడం లేక ఈ అలవాట్లు మానుకోరాదు మారవు కొన్ని అలవాట్లు అలవాటు పడకనే పోవాలి కానీ ఆ అలవాట్లు వ్యసనం లాగా మారి మానుకోవటం కష్టం మానలేం అంతే ఆ పిల్లొచ్చాకకు వచ్చాక నువ్వు మార్తావేమో ఎవరు చెప్పగలరు ఆ పిల్ల వచ్చాక మరో వ్యసనం నాకు రావచ్చు నవ్వాడు మరో వ్యసనమా అవును ఇప్పటి వరకు నేను స్త్రీ సంపర్కం ఎరగను ఎన్నోసార్లు ఆ వ్యసనానికి కూడా దిగజారే అవకాశాలు వచ్చాయి ఒత్తిడి కూడా జరిగింది కానీ ఎందుకో నాకు జుగుప్స కలిగింది ఆ రోజు అంతే మళ్ళా ఆ వ్యసనం వైపు దృష్టిపోలేదు ఆ రోజు ఏమిట్రా ఏం జరిగింది ఎప్పుడు అనంతముఖంలోకి ఆతృతగా కంపరంగా చూస్తూ అడిగిందావిడ కొంచెం డబ్బు తీసుకుని ఇంట్లోంచి పారిపోయానుగా విజయవాడలో ఓ ఫ్రెండ్తో కలిసి బార్కెళ్ళి తాగాను వాడు నన్ను చెయ్యి పట్టి ఓ హోటల్లోకి లాక్కుపోయాడు వాడేమిటో చెప్పి నా గదిలోంచి తప్పుకున్నాడు వాడేం చెప్పాడో ఆ నిషాలో నాకు బోధపడలేదు మరో పది నిమిషాలకి తెల్లగా బొద్దుగా ఉన్న ఓ అమ్మాయి లోపలికొచ్చింది గుప్పున ఏదో సువాసన ముక్కుకు తగిలింది ఘాటుగా తలనిండా మల్లెపూలు తెల్లని చీర పొడుగాటి జడ ఆమె వైపు అయోమయంగా చూశాను మత్తుగా నిశాగా ఉంది కానీ పూర్తిగా తెలివి తప్పలేదు అర్థమైపోయింది ఆమె నా దగ్గరగా వచ్చింది రెండు నిమిషాల తర్వాత నా పక్కన నాకు తగులుతూ కూర్చుని నా భుజం చుట్టూ చెయ్యి వేసి ఇంకా తన అవయవాలు నన్ను కదిలించేలా దగ్గరక దగ్గరకు అనే కన్నా మీతికి జరిగిందంటే బాగుంటుందేమో చి పాడుముండ బొత్తిగా సిగ్గు బిడియం లేవా అందామె అతని మాటల మధ్యలో సిగ్గు బిడియం ఏమిటి పాపం ఆమె ఆ హోటల్కి అమ్ముడై అమ్ముడుపోయి ఉంటుంది నాకెంత వేసిందనుకున్నావు చివాలను ఆమెను విదిలించుకొని లేచిపోయాను మంచం మీద నుంచి ఆమె ముఖంలో అంతులేని ఆశ్చర్యం గదిలోంచి బయటికి పో నాకు అవసరం లేదు అన్నాను వీడేం వశిష్ఠుడా మార్కండేయుడా అన్నట్లు నా వైపు చూసి అదోలా నవ్వి సరే పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోతాను అని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంది నేను మంచం మీదకి వెళ్ళి పడుకున్నాను మళ్ళా తూలుతున్నట్లు అనిపిస్తే తర్వాత ఆమె తలంతా రేపుకుంది చీర పైట అంతా పిండినట్లు నలిపేసుకుంది తలలో పూలు కూడా చేతిలో అటు ఇటు నలిపి గదిలో అక్కడక్కడా పూలు నలిపి పడేసింది తర్వాత తలుపేసుకోండి థ్యాంక్స్ అని బయటకు వెళ్ళిపోయింది మర్నాడు ఈ నా మిత్రుడు నవ్వాడు ఆ రాత్రి దాని ఖరీదు ముప్పై రూపాయలు మర్నాడు గది ఖాళీ చేస్తున్నప్పుడు నా దగ్గర వసూలు చేశారు హోటల్ వాళ్ళు అప్పటినుంచి నాకు ఆ బజారు స్త్రీలంటే అసహ్యం నా మిత్రులంతా నువ్వు మగాడివి కాదురా అని నవ్వుతారు ఈ విషయం నాన్నకు చెప్పావురా ఎందుకు చెప్తాను అని నవ్వి నువ్వు ముసలిదానివి నేను కుర్రాణ్ణి మనిద్దరం ఇలాంటి కబులు చెప్పుకోవచ్చు అన్నాడు అనంత్ అతని వీపు తలా నిమిరి ఆ చెయ్యి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది హనుమాయమ్మ నవ్వుకుంటూ కథ కొనసాగుతుంది